Hi friends, welcome to our channel. Vegetables lo edaina special curry cheyalante first manaki gurtochedi kurakayallo rarajaina vankai. Mari vankai anagane manaki gurtochedi noorurinche gutti vankaya kura. Konni curries vandalante manaki saraina time undali, opika undali, annitikanna mukhyam manasu prasantanga undali. గుత్తి వంకాయ కూర వండేటప్పుడు కూడా ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ గుత్తి వంకాయ కూరని ఎలా టేస్టీగా వండుకోవాలో చూపిస్తాను. టుడేస్ వీడియో అందరూ ఇష్టపడే గుత్తి వంకాయ కూర. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ కూరకి కావాల్సిన పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పాన్ స్టవ్ మీద పెట్టి ఆనియన్స్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని వేసుకొని బాగా ఫ్రై చేయాలి. నేను ఇక్కడ 1 మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్స్ కొంచెం ఉడికాక చాప్ చేసి పెట్టుకున్న ఒక టమాటో వేసుకొని మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం salt వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయాలి. ఇవన్నీ ఎంత బాగా కుక్ అయితే మనకి కర్రీ అంత టేస్ట్ ఉంటుంది. సో ఇవన్నీ ఫ్రై చేసేటప్పుడు మనం జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసి స్టవ్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. 2 స్పూన్స్ నువ్వులు, కొంచెం ఎండుకొబ్బరి, వేరుశనగ గుళ్ళు ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. నువ్వులు ఎండుకొబ్బరి తీసుకునేటప్పుడు ఫ్రెష్వి మాత్రమే తీసుకోండి, లేకపోతే కూర టేస్ట్ మారిపోతుంది. పీనట్స్ కూడా బాగా ఫ్రై చేసుకుంటేనే కూర టేస్ట్ మనకి బాగుంటుంది. ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుకొబ్బరి, నువ్వులు, వేరుశనగ గుళ్ళు, ఆనియన్ టమాటో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు లెమన్ సైజ్ చింతపండు నానబెట్టుకోవాలి. వంకాయల్ని మధ్యలోకి 4 పార్ట్స్గా కట్ చేసుకొని పసుపు ఉప్పు వేసిన వాటర్లో పెట్టుకొని ఉంచుకోవాలి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఈ వంకాయల్లో స్టఫ్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. కర్రీ చేయడానికి పాన్ పెట్టుకొని కొంచెం జీర, ఆవాలు, కొన్ని మెంతులు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసుకోవాలి. అన్ని వంకాయలు వేసుకున్నాక మిగిలి ఉన్న పేస్ట్ను కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. సరిపడా కారం వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇలా ఉడికాక చింతపండు రసం కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం కొంచెం వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. వంకాయలు మనకి సగం ఉడికినట్టు కనిపిస్తున్నాయి కదా, వాటిని ఇంకొక సైడ్ కూడా తిప్పుకుంటే వంకాయ అన్ని సైడ్స్ ఈవెన్గా కుక్ అవుతుంది. కొంచెం కసూరీ మేతి కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు బాగా కుక్ చేయాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకొని ఒకసారి గ్రేవీ టేస్ట్ చూసుకోవాలి. కర్రీ ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. చూశారు కదా ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ కూరని ఎలా వండుకోవాలో. మీరు కూడా ఈ గుత్తి వంకాయ కూరని ట్రై చేసి ఎంజాయ్ చేయండి.
थैंक यू सो मच फॉर वाचिंग माय वीडियोस ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి।